మీరు కాంగ్రెస్ కి ఎందుకు ఓట్ వేయాలనుకుంటున్నారు? కాంగ్రెస్ కి ఎందుకు వేయాలంటే మేము ఇన్ని రోజులు బిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు బిఆర్ఎస్ పార్టీ మారిన తర్వాత చాలా హామీలు చెప్పిండు మనం అవి ఆశల పల్లెగా మారి మేము తొమ్మిదేళ్ళు నమ్మి 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 ఈ రోజు విసుకొచ్చింది మనం కాంగ్రెస్ వైపు రావడానికి వాళ్ళే కారణం ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే గారు అసమర్థ ఎమ్మెల్యే ఏ పని చేయడు మా సొంత మండలం చెప్తాడు ఏం లేదు ఇక్కడికి వచ్చిన రోడ్లు కూడా నేషనల్ హైవే రోడ్లు లింక్ రోడ్లు ఇవన్నీ గతంలో జరిగినాయి తానికి ఏదో నేను చేసినా నేను చేసి చెప్పుకుంటాడు ఇలా నరసింగరావు అనే వ్యక్తి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ టికెట్ రావడం వాళ్ళ నాన్న రత్నాకర్ రావు గారి గతంలో మంత్రిగా ఉండి మా గుడులు గోపురాలు ఎండోమెంట్లు ఇప్పించిండు మాకు ఈ మల్లాపూర్ మండలానికి ఈ వాగుకు రెండు మూడు వంతెనలు నిర్మాణం చేయించిండు మా కొట్ల మెట్టిపల్లి కాన్స్టిట్యూన్సీలో ఇమేజ్ పెంచడానికి వెటర్నరీ యూనివర్సిటీని తీసుకొచ్చి పెట్టిండు దానికి వాళ్ళ నాయన అంతా చేసిండు యువకుడని నరసింగరావు వస్తే ఇంకెంతో చేస్తాడని మేము అందరం అనుకొని కాంగ్రెస్ వైపు రావడానికి ఇంకోటి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం మా గీతా కార్మికులని గీతా కార్మికులు ఎంతో మంది ఉన్నాం నీర ప్లాంటేషన్ అని ఏదో 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 చెప్పి 9 సంవత్సరాలైనా ఇంతవరకు నెరవేర్చలేదు దీనికోసం ఎంతో చూసినాం ఇవాళ మా ఊర్లలో వనాలు లేకుండా పోతే భూములు అనేటి చెట్లు లేకపోతే మా ఊళ్ళు బొంబాయి దుబాయ్ పరిస్థితికి వచ్చింది మాకు జీవో ఉండి 588 ఒక జీవో నెంబర్లో ఒక సర్వేలా 5 ఎకరాల భూమి ఎమ్మెల్యే గారు సరి 10 సార్లు అయినాం సార్ మా అమ్మగారు చెప్పండి అడుగు చెప్పిన భూమి కావాలా మాకు జీవో ఉంది అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినప్పుడే ఎన్టీఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినప్పుడు చెప్పింది మీరు అంటే చెప్పకపోతాడు పోతే అక్కడ ఎంఆర్ఓ పట్టించుకోడు కానీ వాళ్ళ ధరల భూములు కానీ వాళ్ళ కార్యకర్తల భూములు కానీ జల్లీ రిజిస్ట్రేషన్ అవుతున్నాయి ఏదో 100 ఎకరాల భూమిని ఆక్రమించుకుంటున్నారు దాని మీద కూడా మేము చేస్తాం అందుకనే ఈసారి ఇక్కడ ఉన్న జడ్పీటీసీలు కానీ ఎంపీపీలు కానీ ఎంపీటీసీలు కానీ అసమర్థులైనవి కాబట్టి అసమర్థులతోటే ఆయన ఇన్ని రోజులు కొనసాగింది ఇప్పుడు ప్రజలు గ్రహించిండు వాళ్ళని ఓడించాలనే కంకణతో ఈరోజు మీకు కాంగ్రెస్ పార్టీకి ఓడేయడానికి నిశ్చయంగా ఉన్నాం ఇంకా ఇప్పుడు అది చెరుకు అది షుగర్ ఫ్యాక్టరీది ఉంది కదా దాన్ని వీళ్ళు చేయిస్తా అంటున్నారు వాళ్ళు చేయించలేకపోయారు దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు గతంలో ఎమ్మెల్యే గారు 5 ఏళ్ల కింద షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తా లేకపోతే నేను గేటుకు ఉరేస్తా అని చెప్పాడు ఉరివేసుకుంటా అన్నాడు ఉరివేసుకున్నాడు మా వాళ్ళందరూ ఇక్కడ ఉన్న వాళ్ళంతా అమాయకులు సెంటిమెంట్ ఉరివేసుకుంటున్నాడు కాబట్టి ఈయనైతేనే మంచిగా మన పక్కపోయింటి విలేజ్ అయిన మనిషి రాకపేట కాబట్టి మన ఎమ్మెల్యే గారికి ఓటేద్దామని ముక్త ఘటంగా అందరూ ఏకగ్రహంగా చేసారు ఇవాళ 5 ఏళ్ళైనా ఏమీ లేదు ఏమన్నంటే కొడుకుని పెట్టిండు ఆయన తప్పించుకుంటున్నాడు వాగ్దానాలు ఇచ్చాడు అక్కడ బ్రిడ్జికి బాండ్ పేపర్ రాసి ఇచ్చాడు అది చేయలేడు షుగర్ ఫ్యాక్టరీ గురేసుకుంటున్నాడు అది చేయలేడు ఇక సోమన్న గుట్టకు 10 కోట్లు వచ్చాను అది చేయలేదు ఏది లేక నేను ఉంటే నన్ను ఎట్లా పోతే ఊళ్ళకి రానియారు అని చెప్పి కొడుకుకు సీట్ ఇప్పించి నిలబెట్టాడు కానీ కొడుకు అయినా కంతే తండ్రి అయినా కంతే కేసీఆర్ అయినా కంతే ఇది మాటల ప్రభుత్వమే చేతల ప్రభుత్వం కాదని గ్రహించి మేము వాళ్ళని ఓడించడానికి అందరం కలిసి నరసింహరావు ఆచరణలో కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది సో నరసింహరావు గారు అవి చేస్తారు ఆయన చెప్పినవన్నీ ఆయన తప్పకుండా పాటిస్తారని మీరు అనుకుంటున్నారా మేము అనుకోవడం కాదు జనం అనుకుంటున్నాం ఎందుకంటే వాళ్ళ నాన్న ఒక కమిట్మెంట్ అయిన లీడర్ అని తెలిసి ఇంతకు ముందు బుగ్గారంలో ఉన్నప్పుడు ఇక్కడ వెటర్నీ హాస్పిటల్ ఆ డిగ్రీ కాలేజ్ కోట్ల ఇవన్నీ చూసినాం మా మండలంలో 7 గ్రామాలు బుగ్గారం కింద ఉండే అప్పుడు రత్నాకర్ రావు గారు ఎమ్మెల్యే ఉండే ఆయన అక్కడ ఉన్న రోడ్లని కానీ అక్కడ ఉన్న ప్రేమాభిమానాలు చూసినాం వాళ్ళని చూసి మేము ఇది అలగేసినప్పుడు మాకెందుకు చేయడం అనే ఒక నమ్మకంతో నేను ఎవరు చెప్తున్నాం నేను అచ్చల చేస్తాను ఒక హామీ ఇస్తేనే బీఆర్ఎస్ ప్రభుత్వం మీకు ఏం చేస్తానని చేయలేదు మీరు ఎందుకు అంత అంత ఇదిగా ఉన్నారు దానికి ఓట్ వేయకూడదు అది వద్దు అండ్ దీనికే ఓట్ వేయాలని మీరు కంకణం ఎందుకు కట్టుకుని ఉన్నారు మా కోరుట్ల ఎమ్మెల్యే గారు విద్యాసాగర్ రావు గారు హామీల అమలు కమిటీ చైర్మన్ హామీల అమలు కమిటీ చైర్మన్ గారు ఏ హామీ ఇప్పటి వరకు నెరవేర్చిన దాఖలం లేవు కోరుట్ల పట్టణంలో ఒకసారి చూస్తే వేల సంఖ్యలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కొరకు దరఖాస్తులు వస్తే 80 ఇళ్ళు కట్టించి 64 వాటిని దాసిస్తం ద్వారా ఇచ్చేసి ఇంకా 16 ఎవరి కోసం వచ్చారో కూడా ఇప్పటివరకు అర్థం కాని పరిస్థితి యువత విషయంలో నిరుద్యోగ యువత విషయంలో చూస్తే నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు నిరుద్యోగ వృత్తి ఇప్పటివరకు ఇచ్చిన దాఖలు లేవు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో 58 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టో పెడితే దాన్ని నకలు కొట్టి 50 సంవత్సరాలకు మేము ఇస్తామని చెప్పేసి మళ్ళీ పోయిన ఎలక్షన్లో చెప్పిన మాట ఈ ఎలక్షన్ వచ్చినా ఇప్పటి వరకు 57 సంవత్సరాలకు ఏ ఒక్క పెన్షన్ ఇచ్చిన దాఖలు లేవు 10 సంవత్సరాల నుండి ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిందో అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక రేషన్ కార్డు ఇచ్చిన దాఖలు లేవు పేదలకు ఏ హామీ నెరవేర్చిన దాఖలు లేవు 100% ఈసారి కోరుట్ల గడ్డ మీద నుండి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది జువాడి నరసింహన్ ఎమ్మెల్యేగా గెలిచి తీరుతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము కాంగ్రెస్ స్కీమ్స్ ఏం పెట్టింది
కాంగ్రెస్ ఇప్పుడు మనకు ఆరు గ్యారెంటీ స్కీమ్ అని పెట్టింది. ఏదైతే మన తెలంగాణ గవర్నమెంట్ మన అన్ని వర్గాలకు చేసలేదో ఇప్పటికి చాలా వర్గాలు ఏది కూడా తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా చేయలేదు. మనం రైతులకు రైతు బంధు అని ఇస్తా అంటున్నారు కానీ వడ్ల కటింగ్తో అది మళ్ళీ బ్యాక్ తీసుకుంటున్నారు. మళ్ళీ మన ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ హామీ ఇచ్చారు అది కూడా ఓపెన్ చేయలేరు. మొక్కల కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేయలేరు. సబ్సిడీ వస్తలేవు వ్యవసాయ పరికరాల మీద. మళ్ళీ ఈ హమాలి పైసలు ఏదైతే ఉందో మన మార్కెట్లలో జోక్తే హమాలి పైసలు వచ్చేవి అవి కూడా వస్తలేవు. అంటే ఒక్క రైతు బంధు అని ఒక్క రైతులకు ఒక్కటి పెట్టి మొత్తం మిగతా అన్ని రైతులకు ఏం కూడా చేయలేకపోతుంది. అలాగే నిరుద్యోగులు మనము అవ్వలకు 2000 పెన్షన్ ఇస్తున్నాం కానీ నిరుద్యోగులకు వాళ్ళకు జాబ్ ఇవ్వకుండా వాళ్ళ మనమలకు నెలకు 60000 జీతం వాళ్ళకి ఇస్తలేరు. అంటే వీళ్ళు 2000 తీసుకొని మనకి 60000 అంటే 58000 వీళ్ళు లాస్ అవుతున్నారు. ప్లస్ నిరుద్యోగులు ఇప్పటి వరకు 5 సంవత్సరాల ఏ ఒక్క గ్రూప్స్ కూడా ఒక్కటి గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4 ఏది కూడా దేనితో కూడా గ్రూప్లో మనకు ఉద్యోగం భర్తీ చేయలేరు. ప్లస్ డిఎస్సీ కూడా ఒక్కసారి కూడా డిఎస్సీ చేయలేరు. నిరుద్యోగుల ఆత్మహత్యకు తెలంగాణ ఏదైతే మనము నీళ్లు నిధులు నియామకాలను మనం తెచ్చుకున్నామో తెలంగాణ ఆ నీళ్లు మొత్తం సిరిసిల్ల సిద్దిపేట నిధులేమో కల్వకుంట్ల ఫ్యామిలీకి పోయినాయి. నియామకాలు ఆంధ్రలోకి పోతున్నాయి. అంటే ఎట్లా ఇక్కడ ఏదైతే కాంట్రాక్ట్లు ఉన్నాయో మన కాళేశ్వరం ప్రాజెక్టు చూసాం అవన్నీ చూసాం అవన్నీ మొత్తం తీసుకొచ్చి ఆంధ్రలోకి కట్టుబెడుతున్నాం. మొన్న చూసాం కాళేశ్వరం 40000 కోట్ల ప్రాజెక్ట్ అయితే దాని బడ్జెట్ 20-20 లక్షల కోట్ల ప్రాజెక్ట్ చేసి ఆ కాళేశ్వరం ఎవరికి ఇచ్చారు మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తర్వాత ఎల్ఎన్టీ 2 ఉన్నాయో అది ఆంధ్ర కంపెనీ. సో దాని నాణ్యత లేదు. మొన్ననే అన్ని అంత గ్రాండ్గా నా కాళేశ్వరరావు అని చెప్పుకున్నారు. అప్పుడున్న గవర్నర్ కూడా హరీష్ రావుని కాళేశ్వరరావు అని అంటుండే. అంత గ్రాండ్గా తీసుకొచ్చిన దాన్ని 2 సంవత్సరాల లోపల అది గుంగిపోయింది. అంటే నాణ్యత ఎక్కడుంది? ఓన్లీ వీళ్ళు దోచుకొని దాచుకోవడము మళ్ళీ ప్రభుత్వాన్ని వాళ్ళ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రప్పించుకోవడం కోసమే తప్ప ప్రజలకు ఎట్లాంటిది ఏం చేస్తలేరు. మళ్ళీ దళిత బంధు బీసీ బంధు గృహలక్ష్మి ఇవన్నీ అంటున్నారు కానీ ఎవరికి ఇచ్చారు? దళిత బంధు మా పక్కనే మా లైలాపూర్ విలేజ్ దాంట్లో ఇద్దరికి ఇచ్చారు. ఒక మాల సామాజిక వర్గం ఒకటి మాదిక సామాజిక ఇంకొకటి ఇద్దరు ఇచ్చారు. ఇప్పటివరకు ఇద్దరికి ఇచ్చారు కానీ ఇప్పుడు 30 ప్రొసీడింగ్స్ పెట్టి వాళ్ళ ఓటును ఆపడుతున్నారు. మా అధ్యక్షుడు ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఆల్రెడీ 2వ తారీఖు వరకు ఏదైతే ఉంటాయో అవన్నీ వండి రైతు బంధు కానీ గృహలక్ష్మి కానీ దళిత బంధు కానీ మేము ఆపట్లేదు 100% ఇవ్వన్నట్టు. కానీ వీళ్ళు ఓన్లీ నమ్మిస్తున్నారు అంతే. ప్రతి వర్గాన్ని నమ్మించుకుంటా ఎలక్షన్లో ఓటు వేయాలి దాని తర్వాత ఏముండద్దు అని తర్వాత ఎట్లా రాదు గవర్నమెంట్ వాళ్ళు చేయరు. ఓట్లు కాపాడుకోవడానికే అన్ని ఆపుతున్నారు. ఇంకొకటి ఇక్కడ కొత్తగా బీజేపీ నుంచి అరవింద్ అని వచ్చారు. ఆయన మాకు గత 5 సంవత్సరాలుగా మాకు ఎంపీ కానీ ఇప్పటి వరకు ఆయన ముఖం ఎక్కడ కూడా చూడలేము. మేము ఏ ఊరికి రాలేడు ఏం కూడా చేయలేడు. మన కొరుట్ల నియోజకవర్గానికి అయితే అరవింద్ చేసింది శూన్యం. పసుపు బోర్డు అనే కొత్త నాటకం తెచ్చిండు పసుపు బోర్డు తెచ్చిండు అన్నారు. కానీ గత ఇప్పుడు 2-4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుండి పసుపును రైతులు 4000 నుంచి 5000 అమ్ముకున్నారు. అంటే మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 14 నుంచి 15000 ఉంటుండే. ఇప్పుడు అది 4000 నుంచి 5000 నడుస్తుంది. ఏ ఒక్కరోజు కూడా అరవింద్ బయటకు వచ్చి నేను పసుపు బోర్డు హామీ ఇచ్చా కదా అని ఏ ఒక్కరోజు కూడా రైతులకు సపోర్ట్ చేసి మాట్లాడలేడు. ఎక్కడ మద్దతు తెరపలేడు. ఇప్పుడు తీరా ఎలక్షన్లు వచ్చే వరకు నేను బోర్డు తెస్తున్నా అని ఆ బోర్డు నోటిఫికేషన్లు ఎక్కడ లేదు. ఎక్కడ పెడుతున్నారు లేదు దానిలో మద్దతు ధర లేదు ఏం లేదు. ఏదో తూతు హామీగా ఇచ్చానని ఇప్పుడు చెప్తున్నారు. షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయలేరు. షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తామని ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చి చెప్పారు కవిత ఆధ్వర్యంలో గేటు గురేసుకుంటా అన్నారు. అయినా కూడా ఇప్పుడు ఏం చేయట్లేదు. అరవింద్ కొత్త షుగర్ ఫ్యాక్టరీ అని తెస్తున్నాడు అయినా కూడా ఏం చేయరు. ప్లస్ బీసీ ముఖ్యమంత్రి అని ఒక నినాదం తీసుకున్నారు. ఉన్న బీసీ నాయకుడు బండి సంజయ్ని తొలగించి రెడ్డి సమాజిక వర్గాన్ని చెప్పిన కిషన్ రెడ్డిని వాళ్ళు అధ్యక్షుడు చేశారు. గెలిచినాక వాళ్ళు బీసీ ముఖ్యమంత్రిని చేస్తారా? ఇవన్నీ ఓన్లీ ఇప్పటి మనం ఎన్నికల కొరకు ఓన్లీ ఉత్తు హామీలు ఇచ్చుకుంటా ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తున్నారు. ప్లస్ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఏం చేస్తారు అంటే 5 గ్యారంటీ స్కీమ్లు అందించారు రైతులకు. 500 బోనస్ కానీ ప్లస్ రైతు బంధు 15 రూపాయలు కానీ ప్రతి ఇంటికి 500 సిలిండర్ కానీ ప్రతి మహిళకి 2500 రూపాయలు కానీ విద్యా వికాసం ఇట్లా ఒక 6 గ్యారంటీ స్కీమ్లు ఉన్నాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు వస్తుంది 100% అవన్నీ నెరవేరుస్తుంది.